అందరికీ నమస్కారం. చిన్న వాళ్ళకు, పెద్దవాళ్ళకు, మా జాతకం చూస్తున్న వాళ్ళందరికీ, ప్రతి ఒక్కళ్ళకి నమస్కారం. ఈ చిలుక జ్యోషం నిన్న మనం వచ్చింది కాదు, ఈ తరం నుంచి వచ్చిన జాతకం ఉంది కాబట్టి, మా తాతాల మూతాతల నుంచి మాది నడుస్తుంది కాబట్టి, ఇప్పుడు ఈ కంప్యూటర్ కాలంలో కూడా నడిపిస్తున్నామంటే ఇది మాది కాదు, ఆ దేవుడివిచ్చిన వరం మాకు ఇది. ఆ సుమ్మక సారకరాయ వల్ల ఇప్పుడు ఎలా ఉంది ఎలా లేదో మీకు, 12 రాశీలు, 27 నక్షత్రాలు, మీ జాతకాలు ఎలా ఉంది ఎలా లేదు, ముందుకు అనుకున్న పనులు బాగున్నాయా లేవా, తమ జాతకాలు ఎవరికి రాసి మీద ఏముందో, అమ్మవారి పేరు మీద చిలుకం ఏమి తీస్తుందో చూద్దాం అందరం. వృషభ రాశి మార్చి నెల ఎలాగుంది, సంవత్సరం ఎలా లేదు సూర్య చిలుకమ్మ. దా రాముడు అనుకున్న పనిలో, నమ్ముకున్న పనిలో బాగుందా లేదా వల్ల వృషభ రాశికి మార్చి నెల కానీ వాళ్ళ జాతకంలో ఆడవాళ్ళు ఉన్నా మగవాళ్ళు ఉన్నా ఈ పనిలో పాట నిదానము చేసుకుంటూ వెళ్తే వాళ్లకు ముందుకు శుభాలు ఉంటాయి. అనుకున్న పనిలో వాళ్ళ కుటుంబ విషయంలో, భార్య భర్తల్లో అలాంటి కార్యక్రమంలో సమస్యలు ఉన్నా కానీ బరాబర్ వల్ల ఒక దేవుంది. వాళ్ళు ఎవరికి ఏ మతానికి చెందిన వాళ్ళు ఉన్నా ఆ మతాన్ని దేవుడిని పూజ చేసి పాటిస్తే వాళ్ళు అనుకున్న పనిలో నమ్ముకున్న పనిలో కూడా మంచిగా ఉంటుంది. మనము హిందువులో ఉన్నవాళ్ళు, హిందూ మతానికి చెందిన వాళ్ళు ఉంటే కానీ ఒక తులసి చెట్టు పెట్టి ఇంట్లో పాతది ఉన్నా దాని పక్కన ఒక చిన్నది తులసి ముక్క తెచ్చి కొత్తదిగా తెచ్చి వాళ్ళ ఇంటి ముంగడ పెట్టి ధరించి వాళ్ళు కొన్ని పూజా ప్రదక్షిణలు చేస్తే వాళ్ళ ఇంటి మీద ఉన్న శనిలు, వాళ్ళ మీద ఉన్న దోషాలు, వాళ్ళ చదువులో కానీ వాళ్ళ వ్యాపారంలో కానీ ముందుకు చేద్దామన్న పనిలో కానీ నమ్ముకున్న పనిలో కానీ అది వల్ల కలిసి వస్తుంది. ముందుకు ఎక్కడ వెళ్ళినా కూడా భాగ్యం జరుగుతుంది. కానీ దోషం ఏం లేదు. ఈ రాశి ఉన్న వల్ల ప్రతి ఒక్కళ్ళకు ఈ మార్చి నెలల నుంచి అలా ఎక్కడ పోయినా మంచిగా ఉంది. ఏ పని చేసినా కూడా వాస్తవంగా తక్కుతుంది. కానీ కొన్ని ఇబ్బందులు, చిక్కులు, కదత్తాలు ఎదురు వస్తూనే ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా పాటిస్తే వాళ్ళకి ఏమీ జరగదు. ముందుకు అనుకున్న పని, నమ్ముకున్న పని కరెక్ట్గా జరుగుతుంది. కానీ ఎంత ఓపిక పడితే అది అంత మాత్రం వాళ్ళకి మంచిది. తొందరపడి చేస్తే అది ఏ ఫలితం కూడా కాదు. శాంతంతో చేస్తే అది వాస్తవంగా ఫలితం తక్కుతుంది. ఏం పర్లేదు, ఉన్న చిక్కులు ఉన్న ప్రమాదాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు దేవుడి దయ వల్ల ప్రస్తుతానికైతే మంచిగా ఉంది. ఈ రాశిలో ఉన్నవాళ్ళు, చదువులో ఉన్నవాళ్ళు, ఒక భార్య భర్తల్లో కానీ ఏమైనా కుటుంబ విషయాల్లో కానీ ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ చెట్టుని పూజించండి. మీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా, ఏ చిక్కులు ఉన్నా తొలగిపోతాయి. నమ్ముకున్న పని కూడా మీకు జయం జరుగుతుంది. ఆ భగవంతుడి దయ వల్ల, ఆ మా దేవుడి దయ వల్ల శుభాలే ఉన్నాయి మీకు. ఎవరికి ఏ మతం చెందిన వాళ్ళు ఉన్నా, విద్యలో పట ఉన్నా, పనిలో ఉన్నా, కార్యక్రమం ఉన్నా, ఇది ఒక పద్ధతి మీరు పాటించి నమ్ముకొని చేస్తే మీకు 100% మీకు మేలే జరుగుతుంది. ప్రతి అందరికీ చిన్నవాళ్ళతో పెద్దవాళ్ళతో ఆ సమ్మక సారక దయ వల్ల మీ కుటుంబంలో మంచిగా ఉండాలి, భార్య భర్తల్లో మంచిగా ఉండాలి, సంతానంలో ప్రతి ఒక్క పని చేస్తున్న వాళ్ళకు అందరికీ మంచిగా ఉండాలని. ఈ శాస్త్రం నిన్న మొన్న వచ్చింది కాదండి, ఇది మాకు గురువారు నేర్పించిన విద్యలు, మాకు వచ్చిన అనుభవం కాబట్టి మేము చెప్తున్నాము. ఇవాళ రేపు వచ్చింది కాదు, నడమద్దాన్ని మేము నేర్చుకున్నది కాదు. మీరు ప్రతి ఒక్కళ్ళు నమ్మకపోయినా ఈ కంప్యూటర్లో వచ్చినది కాబట్టి, ఈ కంప్యూటర్లో జనరేషన్లో ఉన్నా కానీ మళ్ళీ మేము చిలక జోషిని చెప్తున్నాం, మళ్ళీ ఇంకా దీని ప్రకారంగా నడుస్తున్నామంటే మాకు గురువిచ్చిన విద్య ఇది. ఇది మాకు వచ్చినా కూడా, మా విద్యలు మేము చేస్తున్నా కూడా మా వృత్తికి మేము మర్చిపోలేము. మా గురించి మేము చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు దీనికి నమ్మి చేసిన వాళ్లకు, ఈ ప్రతి ఒక్క రాశి ఉన్న వాళ్లకు, ప్రతి ఒక్క పనులు చేస్తున్న వాళ్లకు, చదువులో ఉన్న వాళ్లకు, ఏ సమస్యలు ఎవరికి ఏ ప్రాబ్లమ్స్లు ఉంటాయో ఆ ప్రాబ్లంలో ఉన్న వాళ్లకు, ఈ 12 రాశీలు చూసేవాళ్ళు, జాతకాలు మేము సామాన్యంగా కాదండి. మాదొక చిలుకమ్మ ద్వారా మేము ఒక తల్లి అగ్ని తీసుకొని అమ్మవారు దయతోటి ఆ భగవంతుడు 101 దేవతల పేర్లకు వెళ్ళి మేము ఒక మొక్కి ఆ కార్డ్స్ పెట్టి మీ ఒక్కొక్క పేరు మీదకి వెళ్ళి చిలకమ్మ ఏం తీస్తుందో, ఈ నెల మీకు ఎలా ఉంటుందో ఎలా లేదో అన్నది దాని ప్రకారంగా మిమ్మల్ని చదివి మేము జాతకం చెప్తున్నాం. కానీ మీ కొంతమంది 100లో 70% నమ్మే వాళ్ళే లేరు. ఎందుకంటే ఈ కంప్యూటర్ కాలంలో, ఈ జనరేషన్లో ఏముంది ఏం లేదన్న మంది కొంతమంది ఆలోచనలు కూడా ఉంటాయి. ఇది ప్రతి ఒక్కళ్ళు ఒక నమ్మకం పట్టి, ఒక చెప్పిన దానికి ఒక ముక్కన్నా సరే, ఒక్క పద్ధతి అయినా సరే మీరు పాటించి చూడండి. ఇది మీకు నిజమనిపిస్తుందో,
మీకు అబద్ధం అనిపిస్తుందో, మీ జనరేషన్ పోయి ఇంకా మీ పిల్లల జనరేషన్లో కూడా మీరు ఒక పేరు ఉంటుంది మనసులో, ఒక చిలక దోషం వల్ల చెప్తే ఇది ఖచ్చితంగా జరుగుతుంది అన్న ఒక మాట ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కళ్యాపూర్ భవన్ ఎమ్మెటోళ్ళం, మేము చెప్పిన ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క ఫలితం మీకు తప్పక పాటిస్తుంది. మీ మీద దేవతలు కూడా ఉండాలి, భగవంతుడు నీలో కూడా ఉండాలి, ఆ తుల్యాపూర్ భవాని మాత కూడా మేము ఇంబడి ఉండాలి, ఆ సమ్మక సారక తల్లి కూడా మీ ఇంట్లో ఉండాలి, ఎక్కడ పోయినా మీ ఇంట్లో పాలు పొంగించాలని అందరూ కోరుకుంటున్నాను. ఈ చెప్పిన ప్రతి పన్నెండు రాశులు కూడా ఒక పద్ధతి కూడా మీరు పాటించి చూడండి, ఇది మీకు లాభం అవుతుందో మీకు కావదో చూడండి. ప్రతి ఒక్కరికి అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిమ్మల్ని.